భూమి మీద ఉన్న ఎవరెవరి గురించో ఆలోచించి ఎవరెవరికో నచ్చినట్టు మనం ఉండాలి అని ఈ భూమి మీద మనుషులు అనుకుంటున్నారే, పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవునికి నచ్చినట్టు మనం ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి అని ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారో చెప్పండి. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించి అన్నిటినీ మనకు అందించిన దేవుడు, ఆయన గూర్చిన ఆలోచన, ఆయన ఎడల మనకి ప్రేమ లేకపోతే ఇదిగో ఈ భూమి మీద ఉన్నంతకాలం బాగానే ఉండొచ్చు మన బ్రతుకు. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎవరో మనల్ని అడగకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మనతో లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. మనతో లేకపోతే ఆటోమేటిక్గా ఎవరుంటారు మనతో? అపవాది ఉంటుందండి. అపవాది మనతో ఉంటే అపవాది ఉన్న దగ్గరికి వెళ్తాం, దేవుడు మనతో ఉంటే దేవుడు ఉన్న దగ్గరికి వెళ్తాం. అపవాది ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది అపవాది. దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు దేవునితో ఉండి, దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవుడు చెప్పిన మాటలు మనం విన్నామనుకోండి, పరలోకం వెళ్తాం. ఇవి కాదు, ఈ భూమి మీద లోకంలో మనకు నచ్చినట్టు బ్రతుకుతాము అని అపవాదికి సంబంధమైన క్రియలు చేసామనుకోండి, ఇదిగో చనిపోయిన తర్వాత కూడా అపవాది ఉన్న నరకానికి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.